నెంబర్ వన్ డిజిటల్ నెట్వర్క్ మనం టీవీలో యాడ్స్ ఇవ్వాలనుకుంటున్నారా? ఇంకెందుకు ఆలస్యం? డెవలప్మెంట్ మీది, ఆ బాధ్యత మాది. వెంటనే ఈ నెంబర్ కి కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ టు మనం టీవీ. నా పేరు వలి. లైవ్ లో జాయిన్ అయ్యారు జనసేన పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి అడ్వకేట్ రజని గారు. వారితో మాట్లాడదాం. రజని గారు నమస్తే అండి. నమస్తే వలి గారు. రజని గారు, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఢిల్లీలో ధర్నా చేశారు. తన పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు అందరినీ వెంటబెట్టుకుని ధర్నా చేశారు. ఈ హత్య రాజకీయాలు, హింస రాజకీయాలు పోవాలా, నేను రాష్ట్రపతి పాలన డిమాండ్ చేస్తున్నానంటూ జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నారు. ఎట్లా చూస్తారు మేడం? రాష్ట్రపతి పరిపాలన ఎప్పుడు విధిస్తారు, ఎలాంటి సర్కమ్స్టాన్సెస్లో, ఎలాంటి గ్రౌండ్స్ని బేస్ చేసుకుని విధిస్తారు అనేది ఒక 8th, 9th, 10th క్లాస్ స్టూడెంట్స్కి అవగాహన ఉంటుందండి. కానీ గౌరవ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి మాత్రం తెలియలేదు. వివేకానంద రెడ్డి గారు చనిపోయినప్పుడు ఒక పెద్ద నాయకుడు చనిపోయాడు, కాంగ్రెస్ పార్టీలో నాయకుడు చనిపోయాడు. కారణాలు వెలికి తీయట్లేదు. దొంగ అంటే దొంగలని, దుండగులని దాచిపెడుతున్నారు అంటూ ఇదే ధర్నా వాళ్ళ చిన్న ఆయన చనిపోయినప్పుడు చేసి రాష్ట్రపతి పరిపాలన విధించమని అడిగి ఉండాలేమో. విధిస్తారో లేదో మాకైతే తెలియదు, కానీ విధించమని అడిగి ఉండాలి. అంటే వినుకొండలో ఉండేటటువంటి ఒక వ్యక్తికి ఇచ్చేటటువంటి మర్యాద చిన్న ఆయనకి ఇవ్వలేదా అండి? అసలు ఒక వ్యక్తిని నరకబడినా, నరికినా, గొడవలు జరిగినా రాష్ట్రపతి పరిపాలన విధిస్తారా అండి? ఓకే, అలా అయితే వంగవీటి మోహన్ రంగా గారు విజయవాడలో అతి కిరాతకంగా నరకబడినప్పుడు, 60 రోజులు రాష్ట్రం అంతా, 2 తెలుగు రాష్ట్రాలు కర్ఫ్యూ అయిపోయినప్పుడు అప్పుడు కూడా రాష్ట్రపతి పరిపాలన విధించలేదండి. పరిటాల హత్య అప్పుడు రాలేదండి. ఇక వాళ్ళ నాయన అయితే యాక్సిడెంట్ కాబట్టి అది రాదు, అది సర్వసాధారణ. యాక్సిడెంట్ కేసులు మనం పట్టించుకోరు కాబట్టి పెద్దగా. కానీ అటువంటి విషయాల్లోనే రానప్పుడు మరి ఇద్దరు పోరగాళ్ళు పోయిన మొహరానికి నూనె నరికావు, ఈ మొహరానికి నేను నిన్ను నరుకుతా, నువ్వెంత నేనెంత అని పందాలు కట్టుకుని నరుక్కున్నప్పుడు, ఆ నరికిన వాడు ఎవరైతే ఉన్నారో వాడిని పట్టుకుని అరెస్ట్ చేసినప్పుడు, వాడు పలానా పార్టీ వాడు, ఈ పార్టీ వాడు అనేది కాదండి. వాడు ఎవడైనా కానీ అతన్ని పట్టుకొని దాచిపెడితే తప్పు. అతన్ని పట్టుకొని పోలీసులు కప్పచెప్పి అతని వైపు ఒక్క మాట కూడా కూటమి వారు మాట్లాడకుండా తప్పు, ఎవరు చేసినా తప్పు అనేటటువంటి ఒక ధర్మ పోరాటంలో నిలబడినటువంటి ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు తప్పుని ఉపేక్షించారండి, అరెస్ట్ చేశారు. మరి ఎందుకు ఆ కుటుంబాన్ని వెళ్ళారు, అక్కడ ప్రెస్ నోటు, ప్రెస్ మీట్ అంటూ కండక్ట్ చేశారు. మరి రమ్య హత్య కేసులో రమ్య చనిపోయినప్పుడు, అతి కిరాతకంగా నరకబడినప్పుడు మరి దానిని చూడడానికి వచ్చిన లోకేష్ గారిని అరెస్ట్ చేశారు. అది ప్రజాస్వామ్య వైఫల్యం అంటే. మరి దీన్ని ఏమనాలి, దాన్ని ఏమనాలి? సో ఎనీవే, మాకు తెలిసినటువంటి అతి కొద్ది ఇన్ఫర్మేషన్, అసెంబ్లీలో కూర్చోడానికి సిగ్గుతో తలదించుకుంటున్నారు. అసలు కొమరం పులి కళ్ళ వైపు చూడలేని పరిస్థితి. పులివెందల పెళ్లి కొమరం పులి గారికి భయపడింది. అతి పెద్ద వయసులో ఉన్నటువంటి 75 ఏళ్ళు తండ్రి సమానాలైనటువంటి ముఖ్యమంత్రిని అవమానపరిస్తే నేను ముఖ్యమంత్రి అయ్యాకే మళ్ళీ వస్తానన్న శబదం పదే పదే గుర్తుకొస్తుంది. ఆయన ముందు ఆయన భార్యను అవమానించిన పరిస్థితి గుర్తుకొచ్చి ఆ పెద్ద ఆయన ముందు, ఆ సింహం ముందు తలదించుకున్న ఉన్న చిట్టెలుగులాగా అసెంబ్లీలో కూర్చొనలేని పరిస్థితి. ఇప్పుడు కొదమసింహం లాంటి చంద్రబాబు గారు, కొమరంపుల్ లాంటి పవన్ కళ్యాణ్ గారిని తట్టుకోలేక జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీలో అడుగు పెట్టలేక ఢిల్లీలో జంతర్ మంతర్ కాడ ఈరోజు ధర్నాలు చేస్తుంటే ఏంటి భవిష్యత్తులో కూడా ఇంతేనా? ఏదో ఒక సాగుతో అసెంబ్లీ సమావేశాలు అప్పుడు ఇట్లా తప్పించుకుంటూనే ఉంటారా జగన్మోహన్ రెడ్డి గారు? నాకు తెలిసి ఫస్ట్ లో రాజీనామా చేసేద్దాం అనుకున్నారండి. దరిద్రానికి రాజీనామా చేస్తే మళ్ళీ అవతలోడు గెలిస్తే బాగోదు, అందుకని రాజీనామా చేయకుండా ఉపేక్షించారు. అఫ్కోర్స్ ఇక ఇది ఇలాగే జరుగుతుందా, పులివెందుల వారి సమస్యలు కానీ, ఈ గెలిచిన 10 మంది ఎవరైతే వైసీపీ వారు ఉన్నారో మొత్తం క్రికెట్ టీం 11 మంది, ఈ 11 మంది కూడా ఆ నియోజకవర్గ సమస్యల గురించి అసెంబ్లీలో ప్రస్తావించరా, అసెంబ్లీలో వెళ్ళడానికి భయపడుతున్నారా అంటే బ్లాక్ కలర్ కండవాలు కట్టుకొని కెమెరాల ముందు, మైకుల ముందు తోసుకొని నెట్టుకొని ఏదో చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. అది చెప్పేది ఏదో అసెంబ్లీ లైవ్లో చెప్తే రాష్ట్ర ప్రజలు వింటారు కదా. గవర్నర్ ఎంత పెద్ద స్థాయి అండి, ఆయన ఒక సుప్రీంకోర్టు అడ్వకేట్ గారు కూడా, అదే రకంగా అటువంటి వ్యక్తి. సో ఆ వ్యక్తి ఈరోజు ప్రసంగిస్తుంటే అసెంబ్లీ సాక్షిగా దాన్ని డిస్టర్బ్ చేస్తున్నారు. అరే మీరు కూర్చున్నాయా బాబు అని గవర్నర్ గారు అనలేదు, తలదిప్పి పక్కకి చూడలేదు. వాళ్ళేదో మొరుగుతున్నారు, ప్రతి ఒక్కరు మొరుగుతున్నారు కదా, నా ప్రసంగం ఆపేస్తే ఎలా అని ఆయన ప్రసంగాన్ని ఆపకుండా చక్కగా నిర్విరామంగా పూర్తి చేశారు. ఇప్పుడు పోయిన ఈ రాష్ట్రానికి పట్టిన దౌర్భాగ్యం ఏంటంటే ప్రతిదీ ఢిల్లీలోనే ప్రస్తావిస్తారండి, అది కూడా నేషనల్ మీడియా ముందు.
బ్రో సినిమా కలెక్షన్స్ రాష్ట్రంలో వాడు సినిమా తీస్తే రాష్ట్రంలో వాడితే పోయి పోయి ఢిల్లీలో బ్రో సినిమా కలెక్షన్స్ ఎంత వచ్చినాయని ప్రెస్ మీట్ ఇచ్చిన అంబటి రాంబాబు గారు, మా అడిషనల్ అడ్వకేట్ జనరల్ పొనగొల్లు సుధాకర్ రెడ్డి గారు, సిఐడి చీఫ్ సంజయ్ పాపం ఇక్కడ ఆయన మన రాష్ట్ర సిఐడి ఢిల్లీకి పోయి నేషనల్ ఛానల్స్ ముందు ప్రెస్ మీట్ ఇవ్వడం ఏంటండి? అంటే బీహార్ లాంటిది ఆంధ్ర ఇక్కడ కొట్టుకు చూస్తున్నారు, ఇక్కడ రౌడీ రాజకీయం నడుస్తుంది అంటూ మళ్ళీ కూడా ఆయన పోయి ఢిల్లీలో జంతర్మంతర్ చేతి దగ్గర ధర్నాలు చేయకపోతే అసెంబ్లీ గేటు బయట కూర్చోవచ్చుగా, పోలవరాన్ని పూర్తి చేయమని అడగచ్చుగా, వైజాగ్ స్టీల్ ప్లాంట్ ఆపండి అని అడగచ్చుగా, ముఖ్యమంత్రిని ప్రశ్నించాలి సార్ వారు. ఈరోజు ప్రతిపక్షం అంటే ప్రజల గొంతుక. ఈరోజు మేము ముఖ్యమంత్రి గారికి ఉప ముఖ్యమంత్రి గారికి మేము అడగలేనివన్నీ ప్రతిపక్ష నాయకులుగా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు అడగాల. అలాంటి ఇక్కడ అడగాల్సిన వ్యక్తి ఆడలేక మధ్యల దరువులాగా పోయి పోయి ఢిల్లీలో జంతర్ మంతర్లో ఆయన ధర్నా చేస్తుంటే ఆపండి అయ్యా బాబు అంటే ఇక్కడ ముఖ్యమంత్రి గారు ఉప ముఖ్యమంత్రి గారు ఉపేక్షిస్తుంటే ప్రకృతే సహకరించి కొమ్ము వర్షాన్ని కురిపించిందండి. పాపం కింద కూర్చుంటే తడిసిపోతుందని, పాపం ఆల్రెడీ ఆంధ్రాలో తడిసి అక్కడికి వెళ్ళినట్టున్నారు, అక్కడ కూడా తడిసిపోతుందన్న ఉద్దేశంతో ఈ వర్షం వల్ల పాపం అందుకని ధర్నా కూర్చోలేకపోయారట. ఎనీవే మైకుల్లో మాత్రం ఈ ధర్నాలు ఈ నిరసన కార్యక్రమాలు కూడా ఆయన రాజకీయ ప్రయోజనాలే కనిపిస్తున్నాయి, కానీ ఎక్కడ కూడా రాష్ట్ర ప్రయోజనాల కోసం కనిపించట్లేదు మేడం. ఒకసారి మనం అబ్జర్వ్ చేస్తే సరే సార్, ఇక్కడ రాజకీయ ప్రయోజనాల కంటే ముందుగా పక్క దేశాల నుంచి మన రాష్ట్రంలో పెట్టుబడి పెట్టే వాళ్ళు భయపడి పారిపోతున్నారు. లాస్ట్ టైం ఒక అతను చెప్పారు, ఒక మంచి యూనివర్సిటీ ఎస్టాబ్లిష్ చేద్దాం అనుకుంటున్నాను అన్నారు. సరే బీహార్లో అంటే అమ్మో బీహార్ అవద్దు బాబోయ్, అక్కడ అసలు అది రౌడీ రాజకీయం అండి, ఆ రాష్ట్రమే రౌడీ రాష్ట్రం అనేటటువంటి ఒక ముద్ర వేస్తున్నట్టు పరిస్థితి. అదే మారిగా ఈరోజు ఆంధ్ర రాష్ట్రాన్ని ఢిల్లీ స్థాయికి నేషనల్ మీడియాల ముందు విలువలను దిగజార్చి ఈరోజు ఆంధ్ర రాష్ట్రానికి పెట్టుబడి పెట్టడానికి వచ్చే పక్క దేశస్తుల్ని భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. దీనివల్ల రాష్ట్రానికి వచ్చేటటువంటి పెట్టుబడులు వెనక్కి వెళ్ళిపోతున్నాయి, పెట్టుబడిదారులు నష్టపోతున్నారు, రాష్ట్ర భవిష్యత్తు ముందుకు వెళ్ళలేకపోతుంది. సెంట్రల్ డబ్బులు ఇస్తుందంటే ఎంత ఇస్తుందండి? సెంట్రల్ అంటే ఏంటి? బీజేపీ ఏమో కూటమితో కలిసి ఉంది కదా, రాష్ట్రం బాగుపరుస్తానని అమరావతిని డెవలప్ చేస్తానని మాటిస్తేనే కదా కూటమి అందరం కలవడం జరిగింది. సో వాళ్ళ మాట వాళ్ళు నిలబెట్టుకుంటారు, ఒక పావుల ఫండ్ ఇస్తారేమో, కానీ ముప్పావుల డబ్బు విదేశాల నుంచి మన దేశానికి మన రాష్ట్రానికి వచ్చే పెట్టుబడుల రూపంలో రావాలి. మరి వస్తున్నారా? కియా మోటార్స్ కంపెనీ ఇక్కడ పెడతామన్నారా, పెట్టిన వారు పారిపోతున్నారా, లేకపోతే ఇక్కడ నుంచి ఏ కంపెనీలు సింగపూర్ కంపెనీలు ఎందుకు ఇక్కడ 50 ఎకరాలు కావాలి 70 ఎకరాలు కావాలి అన్న వాళ్ళు ఎందుకు ముందుకు రావట్లా? ఈ టైంలో మీరు పార్లమెంట్కి వెళ్ళి ఎందుకు అలా ధర్నాలు చేస్తున్నారు? అందులోనూ 45 రోజులు ప్రభుత్వం ఫామ్ అయితే మీరు ఇప్పటి వరకు ధర్నా చేయకుండా అసెంబ్లీ సమావేశాలను డిస్టర్బ్ చేయడానికి, అటు పార్లమెంటు సమావేశాలంటే అన్ని టీవీ ఛానల్స్ అన్ని రాష్ట్రాలకు సంబంధించిన మంత్రులు వీరందరూ ఆంధ్ర రాష్ట్ర మంత్రులు ఏంటి అలా చిల్లర రాజకీయాలు చేస్తూ ఈ బ్లాక్ కలర్ బ్యాడ్జ్లు పెట్టుకొని ఇక్కడ గలాటా చేస్తున్నారంటే ఆంధ్ర రాష్ట్రం అంటే మరో బీహార్ సార్ కొట్టుకు చేస్తారు అక్కడ రౌడీ రాజకీయాలు. మీరు ఏదో ప్రాజెక్ట్ తెరవాలనుకున్నారు కదా ఛత్తీస్గఢ్ నుంచి, వద్దొద్దు సార్ ఆంధ్ర రాష్ట్రం వైపు తొంగి కూడా చూడొద్దు. లేదు లేదు, అక్కడ గొప్ప వ్యక్తి ఏదైతే పాప నరేంద్ర మోడీ గారు లేకపోతే ముఖ్యమంత్రి చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ ఉన్నారు సార్, కానీ 40% ఓటింగ్ జగన్ గారి దగ్గరే ఉంది. ఇలా గలాటాలు చేసి మిగతా ఓటింగ్ కూడా మార్చేశాడు అనుకోండి, మీరు కంపెనీ పెట్టి దాన్ని ఎస్టాబ్లిష్ చేయడానికి మళ్ళీ జగన్ వచ్చేస్తారు. పెట్టుబడులు నా 5 సంవత్సరాల కాలంలో రాలేదు కాబట్టి ఇప్పుడు రాకుండా చేయాలి, ఒకవేళ వస్తే తేడా తెలిసిపోద్ది ప్రజలకి కాబట్టి రాకుండా చేయాలనే ఒక సంకల్పం కనిపిస్తుంది ఆయనలో, అంతేగా? రాకుండా చేయాలి అనే దానికంటే ధైర్యం చేసి వచ్చిన గుర్తు పెట్టుకోండి మళ్ళీ నేనే వస్తా, నాకు ఆ నమ్మకం ఉంది. చూడండి ఈ గలాటాలు, ఎంతో మంది చచ్చిపోతారు, పెట్టుబడిదారులు పెట్టిన వాళ్ళని కిడ్నాప్లు చేసేస్తారు, ఏంటి సార్ ఇది? సో ఈ మాదిరిగా రాగల 5 సంవత్సరాలు పరిపాలన చేయడానికి అడ్డగిస్తూ అభివృద్ధికి ఆటంక భరుస్తున్నటువంటి గౌరవ జగన్మోహన్ రెడ్డి గారు అండ్ టీంని మీరు కేసులు వేసి అరెస్ట్ చేయనక్కర్ల, చట్టం తన పని తను చేసుకెళ్తుంది. ముఖ్యమంత్రి గారు ఉప ముఖ్యమంత్రి గారు ఉపేక్షించకూడదు, మంచి మంచి అంటే మంచమంతా చండాలం చేస్తారు చూడండి, ఆ మాదిరిగా ఉండేటటువంటి వాళ్ళు వీళ్ళు. సో ఇలాంటి వారిని పక్కకు వదిలేస్తే చాలు, సుప్రీంకోర్టుకి సంబంధించి పెండింగ్ కేసులు వెలకాడే ఉన్నాయి, సిబిఐకి సంబంధించి జడ్జిమెంట్లు ఉన్నాయి, 45,000 కోట్ల స్కామ్ ఉంది, సిన్నాయన నరికిన దాంట్లో ప్రపంచానికి తెలియకముందే జగన్మోహన్ రెడ్డి గారికి తెలుసు అన్నారు, పాచికలు వేసారా పంచాంగం చూసారా అనేది ఆయన విడమర్చి కూర్చోబెట్టి ఇన్వెస్టిగేషన్ దాంట్లో. అంటే నాకు నిన్న అసెంబ్లీలో చంద్రబాబు నాయుడు గారి ప్రసంగం గుర్తొస్తోంది, హూ కిల్డ్ బాబాయ్, దీని మీద కొద్దిపాటి చర్చ జరిగింది మేడం అసెంబ్లీలో, త్వరలోనే దీన్ని తేలుస్తామని కూడా చంద్రబాబు నాయుడు గారు చెప్పారు అని అంటూనే ఉన్నారు సార్. కానీ వాళ్ళు ఒక స్టెప్ వేయడానికి లేట్ చేస్తున్నారు, ఆ లేట్ అయ్యే టైంలో రావాల్సిన కంపెనీలు రాకుండా పోయే పరిస్థితి అయితే ఉంది సార్. సో నా ఉద్దేశం ఏంటంటే చేయాల్సిందేదో త్వరితగతిన చేస్తే
కాగల కార్యాన్ని గంధర్వులు పూర్తి చేస్తారు అన్నట్టుగా, మీరు ఈ పని పూర్తి చేస్తే మిగతాది పక్క దేశాల నుంచి పెట్టుబడి పెట్టే వాళ్ళు వచ్చి రాష్ట్రం భవిష్యత్తు రాష్ట్రం బాగుపడిచే దాంట్లో కీలక పాత్ర ఉంటుందని భావిస్తున్నాను సార్. అరెస్ట్ అయితే చేయడం అయితే తథ్యం, కానీ ఇంకొక నెల ఆగే లోపల మళ్ళీ ఢిల్లీలో వెళ్ళి ఆడవుడి ఆడవుడి చేసేసి వచ్చే పెట్టుబడులు రానియకుండా పక్క దేశాల్లో ఇదిగో బ్లాక్ కలర్ బ్యాడ్జీలు మేము రాష్ట్రం నాశనం చేస్తాం, మా ఓటింగ్ అంత ఉంది. ప్రజాస్వామ్యం వైఫల్యం అంటే ఎంతమంది చనిపోయారు, ఎవరి వల్ల చనిపోయారు, చనిపోయిన వాళ్ళని హత్య చేసిన వాళ్ళని పట్టుకోకుండా మానేశారా, లేకపోతే రాష్ట్రం నిమ్మకి నీరెత్తినట్టుందా, ఇక్కడ ప్రభుత్వం ఎలా పనిచేస్తుంది, ఇవన్నీ కూడా ఆలోచిస్తారండి. సో మోర్ ఓవర్ నాకు తెలిసింది ఏంటంటే రాష్ట్రం చిత్తశుద్ధిగా ఉండాలి అంటే, రాష్ట్ర భవిష్యత్తు బాగుండాలంటే, రాష్ట్రం అభివృద్ధి పదంలో ముందుకెళ్లి పెట్టుబడులు రావాలి అంటే ముఖ్యమంత్రి గారు ఉప ముఖ్యమంత్రి గారు వెనువెంటనే తీసుకోవాల్సిన సత్వర నిర్ణయం. మురిగే కుక్కని మీరు వదిలేయచ్చండి, అది ఎంతసేపు ఉన్నా మొరగడమే, కానీ కరిచే కుక్కని మాత్రం కట్టుదిట్టం చేయకపోతే ప్రాణాలే పోయే పరిస్థితి ఉంది, రాష్ట్రం నష్టపాలైపోయే పరిస్థితి అయితే ఉందండి. ఓకే, చూద్దాం మేడం ఇక భవిష్యత్తులో ఇంకా ఎలాంటి పరిణామాలు జరుగుతాయి. థ్యాంక్ యూ వెరీ మచ్ రజనీ గారు. నమస్తే.